నమస్కారం, ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను శ్రీలక్ష్మి. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. జిల్లా నలుమూలల నుండి వచ్చి ప్రజల సమస్యలను పరిష్కరించాలి. మీకోసం కార్యక్రమంలో అధికారులకు పిలుపునిచ్చిన కలెక్టర్ సత్యనారాయణ. మున్సిపల్ కార్మికుల సమస్యలపై సెప్టెంబర్ 2న చేయనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. నగరంలో ర్యాలీ చేపట్టిన సిఐటియు నాయకులు. ఏసీసీ సిమెంట్ పరిశ్రమను నెలకొల్పాలంటూ నగరంలో ర్యాలీ చేపట్టిన రైతు సంఘాలు. భూములు కోల్పోయిన రైతులకు అధిక మొత్తంలో పరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేసిన సిపిఐ కార్యదర్శి ఈశ్వరయ్య. జిల్లా నలుమూలల నుండి వచ్చే ప్రజల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు పిలుపునిచ్చారు. నూతన కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి సమస్యలతో వచ్చిన వారి అర్జీలను స్వీకరించారు. ఎన్నో రోజులుగా సమస్యలు పరిష్కారం కాని వారు చాలా మంది ఉన్నారని, అటువంటి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా జిల్లా ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎటువంటి సమస్య అయినా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్వేతతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జమ్మలబడుగు ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని చెప్పిన ఏసీసీ సిమెంట్ పరిశ్రమను వెంటనే నెలకొల్పాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పరిశ్రమ ఏర్పాటు కోసం నగరంలోని సంధ్యా సర్కిల్ నుండి కలెక్టరేట్ వరకు రైతులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటికే 22 సంవత్సరాలు అవుతుందని తెలిపారు. అప్పట్లో రైతుల వద్ద నుండి అతి తక్కువ ధరకే భూములను లాక్కొన్నారని తెలిపారు. ఇంతవరకు ఫ్యాక్టరీ నిర్మాణ పనులను ప్రారంభించకపోవడం దారుణమన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టకపోవడం వల్ల భూములు బీడులుగా మారాయన్నారు. వెంటనే ఏసీసీ యాజమాన్యం స్పందించి పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా భూములు కోల్పోయిన రైతులకు అధిక మొత్తంలో నష్టపరిహారాన్ని ఇవ్వాలన్నారు. లేని పక్షంలో రైతులు ఉద్యమాల బాట పడతారని స్పష్టం చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఏసీసీ సిమెంట్ యాజమాన్యం 22 సంవత్సరాల క్రితం సిమెంట్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నామని చెప్పి దాదాపు 3000 ఎకరాలు 50,000, 70,000, 150,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేసి 22 సంవత్సరాలు అవుతా ఉన్నప్పటికి కూడా అక్కడ ఏమాత్రం కూడా పరిశ్రమ ఏర్పాటు చేయకుండా భూములన్నింటినీ నిరుపయోగంగా పెట్టడం అనేటువంటిది ఇది చాలా దారుణమైన విషయం. ఇప్పటికే ఆ ప్రాంత రైతాంగం 10-12 సంవత్సరాల కాలంగా దశల వారీగా ఆందోళన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, ఏసీసీ యాజమాన్యానికి ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తూ మీరు ఇస్తున్నటువంటి 50,000, 150,000 నష్టపరిహారం ఏమాత్రం కూడా సరిపోవడం లేదు. నేడున్నటువంటి మార్కెట్ల రేట్ల ప్రకారం ఎకరాకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. ఏసీసీ సిమెంట్ పరిశ్రమకు తక్షణం శంకుస్థాపన చేసి నిర్మాణాన్ని చేపట్టాలి. ఆ పరిధిలో భూములు కోల్పోయినటువంటి ప్రతి రైతాంగ కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని, ఇంటికి ఒక ఉద్యోగాన్ని ఇవ్వాలనేటువంటి డిమాండ్ పైన ఈరోజు ఆందోళన చేస్తా ఉన్నాం. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కార సాధనకై సెప్టెంబర్ 2వ తేదీ చేయనున్న దేశభక్తి సమ్మెను జయప్రదం చేయాలంటూ సిఐటియు నాయకులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. కోటిరెడ్డి సర్కిల్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన తెలిపారు. అనేక సంవత్సరాలుగా మున్సిపల్ కార్మికులు చాలీ చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వానికి ఎన్నిమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అంతేకాకుండా కార్మికులకు ఇస్తామని చెప్పిన నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వటం లేదన్నారు. అందుకోసమే సెప్టెంబర్ 2వ తేదీ దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నామని తెలిపారు. ఈ సమ్మెలో ప్రతి మున్సిపల్ కార్మికుడు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 2వ తారీఖున జరగబోయే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ కోటరెడ్డి సర్కిల్ కానీ కార్పొరేషన్ ఆఫీస్ కాడికి వచ్చి మున్సిపల్ కమిషనర్ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు అనేక రకాలుగా ఉన్నాయి. ఈరోజు కనీసం వేతనం, సాలిసాలిన వేతనాలతో ఈరోజు శ్రమజీవులు అయిపోతుంటారు మున్సిపల్ కార్మికుల ఉద్యోగులు. మున్సిపల్ ఉద్యోగులకి కనీసం హెల్త్ కార్డులు కానీ అవి ఇవ్వకుండా చెప్పులు, నూనె, బట్టలు, కుట్టుకూలీలు ఇవన్నీ కానీ మున్సిపల్ కార్మిక ఉద్యోగులకి పెండింగ్లో పెట్టడం జరుగుతుంది. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న కార్మికులకు అందరు కానీ నాన్ టెక్నికల్ వేతనాలు కానీ అనేక సంవత్సరాల నుండి ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ అడుగుతూనే ఉన్నాం.
ప్రభుత్వాలు వచ్చినప్పుడు అడుగుతున్నాను. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులపై ఎటువంటి సొందన లేకుండా ఈరోజు కార్మికులు బలిపశువులు చేశారని చూస్తుందే తప్ప కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు లేవు. అందుకోసమని దేశవ్యాప్త సమ్మెను 2వ తారీఖున జరగబోతుంది. ఆ సమ్మెను విజయవంతం చేయాలని ఉద్యోగులు కార్మికులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులను అందరిని కలుపుకొని ఈ దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని మేము కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే హక్కు టీడీపీ నాయకులకు లేదని వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాయలసీమతో పాటు కడప జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై 3వ తేదీన చేపట్టిన మహాధర్నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. ధర్నా విధి విధానాలపై పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ మహాధర్న కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి రైతులు పెద్ద ఎత్తున రానుండటంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టేలా కార్యాచరణ రూపొందించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా రాయలసీమ ప్రాంతానికి ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. పదవులు తగ్గుతాయో లేకుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్కులు పెరుగుతాయో అని ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలీదా ప్రత్యేక హోదా గురించి ముందు నుంచి పోరాడిన వ్యక్తి ఎవరు? ఈ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి ఈరోజు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కాదు ఢిల్లీలో కాదు ప్రత్యేక హోదా గురించి పోరాడడం జరిగింది. కేవలం మీరు ప్రత్యేక హోదా గురించి కలిసి వచ్చే పరిస్థితులు పోయి మీరు విమర్శించడం ఇది అర్ధరహితం. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాల కాలం అయిపోయింది, అంటే దాదాపు సుగం కాలం పూర్తయిపోయింది. ఈ సుగం కాలంలో తెలుగుదేశం పార్టీ చేసిన నిర్వాకం ఏంటి? మీరు ప్రజలకు ఏం చేశారు? రాష్ట్రానికి ఏం చేశారు? రాష్ట్రాన్ని గాలికి వదిలేసి ప్రజలను గాలికి వదిలేసేసి మీరు చెప్పిన వాగ్దానాలు, కొన్ని వేల వాగ్దానాలు చెప్పడం జరిగింది. ఈ వాగ్దానాలన్నీ కూడా ఒక్కటి కూడా అమలుపరచకుండా ప్రజలందరినీ దాదాపు 5 కోట్ల మంది ప్రజలను నువ్వు మోసగించిన పార్టీగా ప్రజలందరూ మిమ్మల్ని అందరినీ కూడా చీత్కరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్న మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నిమిషము ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం ఉన్న సమస్యలన్నిటినీ కూడా ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి ఆ సమస్యలను హైలైట్ చేసే కార్యక్రమం అంతా కూడా చేయడం జరుగుతుంది. తప్ప కేవలం పనులు వస్తాయి. ఒక ఆయన మాట్లాడతాడు, చైర్మన్ పౌర సరఫరాల చైర్మన్ మాట్లాడతాడు, ఈ రాయలసీమను నీరు రాకుండా చేసింది రాజశేఖర్ అంటాడు. ఒక్కతూరి ఆయన గుండె మీద చేసుకొని ఆలోచించుకున్నాం. 2004 వరకు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. 2004 తర్వాత దిగ్మంత్రి నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 10,000 క్యూసిక్ నీళ్ళు వచ్చే పోతిరెడ్డి 42,000 చేసి కేసీ కెనాల్ కింద 2 కార్లు పండించిన ఘనత ఆయనది. ఈరోజు ఆయన రాయలసీమ ఇక్కడ జిల్లాకు ద్రోహం చేశారు. కేసీ కెనాల్ చరిత్రలో 2 కార్లు పండించే చరిత్ర కలిగించిన వ్యక్తి దిగ్మంత్రి నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ అని. పనిలో పని ప్రతి ఒక్కరూ జమ్మలమూడు శాసనసభ్యుడు మాట్లాడతారు, జగన్కి అవగాహన లేదని. కేవలం పార్టీ మన్న మారి 100 రోజులు నా జమ్మలమూడు నియోజకవర్గానికి నేను తెస్తా నిధులు, ఖచ్చితంగా గండి కూడా పూర్తి చేశాననే వ్యక్తి ఈరోజు నువ్వు దగ్గర చేరి 8 నెలలు అవుతుంది. కేవలం నీ ప్రాంతంలోనే గండికోట కొద్ది పనులు జరగాలి. 90% కంప్లీట్ అయింది, నువ్వు పోయి 8 నెలలు అవుతుంది. నువ్వు ఏమి చేసావు జమ్మలమూడు నియోజకవర్గానికి? తెలుగుదేశం సంబంధించిన కొందరు నాయకులు మాట్లాడుతూ రైతుల సమస్యలను రాజకీయం చేయొద్దు అని మాట్లాడడం నిజంగా వాళ్ళ దిగజారుడుకు ఇది ఒక నిదర్శనం. ఇవాళ రాయలసీమ ప్రాంత రైతులు, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన రైతులందరూ కూడా ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇవాళ కేసీ కెనాల్ ప్రధానమైన సుమారుగా 100,000 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఈ కేసీ కెనాల్కి నీరు ఇవ్వాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మరియు ఎంపీలందరూ కూడా కలిసి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా కలవడం జరిగింది. మరియు అఖిల పక్షాన్ని అందరినీ కూడా కలుపుకొని ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి
కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది రైతు సమస్యల మీద. ఎందుకంటే ఇవాళ రైతు సోదరులందరూ కూడా అయోమయ పరిస్థితులు ఉన్నారు, మనం నార్లు వేసుకోవాలా లేదా అనే పరిస్థితులు ఉన్నారు. వర్షాలు తక్కువగా పడి నష్టపోయిన ప్రాంతాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారని టీడీపీ నాయకులు తెలిపారు. కడప నగరంలోని టీడీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ, గడిచిన కొంతకాలంగా రాయలసీమ ప్రాంతంలో వర్షాలు పడక రైతులు అనేక ఇబ్బందులు గురవుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని గమనించిన సీఎం చంద్రబాబు నాయుడు నష్టపోయిన ప్రతి జిల్లాను పర్యటిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో పర్యటించారని తెలిపారు. త్వరలో కడప జిల్లాలో కూడా పర్యటిస్తారని స్పష్టం చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆగస్టు మాసంలో వర్షపాతం అనుకున్నంత మేరకు పడలేదు కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా మన ప్రియత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే వర్షపాతం తక్కువగా పడినటువంటి జిల్లాలంతా కూడా పర్యటన చేసి క్షేత్రస్థాయిలో రైతుల యొక్క కష్ట నష్టాల్లో బాగా భాగస్వామ్యమై వేరుశనగ, కంది, పత్తి, మిరప ఇటువంటి పంటలన్నీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా తెలుసుకొని ముఖ్యంగా కరువు సీమైనటువంటి రాయలసీమలో అటు అనంతపురం, చిత్తూరు జిల్లాలు కూడా పర్యటించడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షపాతిగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఎవరూ చేయని విధంగా రైతుల గురించి పట్టించుకొని పార్టీలు అయితేనేమి ఎవరు కూడా వాళ్ళ గురించి ఆలోచించకుండా ఈ దినం నిరంతరము ప్రజల కోసమే 18 గంటలు పనిచేస్తూ చాలా ప్రాంతాలలో వర్ష ప్రభావం తక్కువగా ఉంది. అటువంటి ప్రాంతాలకు 7 గంటలు కరెంటు సరిపోదు, 24 గంటలు కరెంటు ఇవ్వాలని ఆయనే ప్రతి గ్రామం కూడా పరిశీలించి ప్రతి జిల్లాలకు ఆయన పోయి పర్సనల్గా వాళ్ళ ఇబ్బందులు, ఇది రైతులు చెప్పింది కాదు, ఆయనంతకు ఆయనే ఒక సలహా సూచనలు చేస్తూ ప్రభుత్వానికి అయితేనేమి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి అయితేనేమి, ఈ కరువులో ఏవి కూడా పంటలు పోకూడదు, పంటలు కాపాడాలంటే కరెంటు నిరంతరం ఉండాలనే ఉద్దేశంతో రోజుకు 24 గంటలు కరెంటు ఇచ్చే విధంగా ఆయన అధికారులకు సూచన చేయడం జరిగింది. ప్రధానంగా కరువు పీడిత ప్రాంతాల్లో పర్యటిస్తూ మరి అనంతపురం జిల్లా కానీ, చిత్తూరు జిల్లా కానీ, కడప జిల్లా కానీ, కర్నూలు జిల్లాలు రాయలసీమలో పంటలు ఎండిపోతున్నాయని చెప్పేసి ఇవాళ ప్రత్యక్షంగా చూడాలని చెప్పేసి మొట్టమొదటి అనంతపురం జిల్లా, తర్వాత చిత్తూరు జిల్లా వెళ్ళడం జరిగింది. నిజంగానే రైతాంగం కష్టాల్లో ఉంది. నీళ్లున్నాయి, బయటకు వచ్చే విధానం రాలేకపోతాను. స్పాంటేనియస్గా క్షేత్రస్థాయిలో చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఇవాళ పవర్ ఉంటే నీళ్లు బయటకు వస్తాయని చెప్పి ఉద్దేశంతో వేసిన పంటను దక్కించుకునేదానికి రైతాంగానికి 24 గంటలు కూడా కరెంటు ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం. అంగన్వాడీ వర్కర్లపై గ్రూప్ లీడర్ల వేధింపులు ఎక్కువ అవుతున్నాయని అంగన్వాడీ వర్కర్లు వాపోతున్నారు. కడప నగరంలోని అంగడి వీధిలో ఉన్న సెంటర్లో 24 మంది వర్కర్లు ఉన్నారు. గత కొంతకాలంగా గ్రూప్ లీడర్ శ్రావణి వారిని వేధించడం మొదలు పెట్టింది. తమ మాట వినని వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ వస్తుంది. మీటింగ్ల పేరుతో వారిని గంటల పాటు తన వద్దనే ఉంచుకుంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన మీటింగ్ రాత్రి 6 గంటలైనా అలాగే ఉంచుకుంది. ఇదేమిటని ప్రశ్నిస్తే వర్కర్లు చాలా లేటుగా వచ్చారని, పని ఎక్కువగా ఉందనటం వల్లనే ఇంతసేపు అయ్యిందని చెప్పుకొచ్చారు. 4 గంటలకు ముగియాల్సిన మీటింగ్ 6 అవుతున్నా అయిపోకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వర్కర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎస్ఎస్ న్యూస్ అక్కడికి చేరుకొని ప్రశ్నించగానే వర్కర్లను అక్కడి నుంచి పంపేశారు.
మేడం పిలిచింది వచ్చినాము. మేడం కాదులేండి, మేము శ్రీమంతాలు ఇవి బారసాలు చేస్తాం కదా, అవి ఎంత బుక్లు అతికిచ్చేదానికండి. 2 గంటలకు వచ్చాము మేము, భోజనం చేసుకొని అందరం 2 గంటలకు వచ్చాము. ఆ పనులతో ఈ టైం స్కూల్ నుంచి ఇట్లా వచ్చాము మేము. మామూలుగా మా టైం 4 గంటలకు వెళ్ళిపోతాం మేము. ఈరోజు ఈ పని చెయ్యాలి కాబట్టి ఈ టైం అయింది మాకు. మామూలుగా ఇంతవరకు ఏమి ఉండం మేము. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇక్కడ 24 మంది ఉన్నాం మేము. 4 గంటల అదే చెప్తున్నాం కదా, మేము రావడమే ఒక 2కే రాలేదు కదా, ఎవరు 2:30కి వచ్చినారు, 3కి వచ్చినారు. దూరం ఉన్న వాళ్ళు బల్లెపల్లకు ఆటోలు దొరకవు, ఆ 3 గంటలకు వచ్చండి. అందరూ అక్కడ సెట్ చేయాలి కదా, అందరూ రాసి మేము సెట్ చేసినాక పోవాలి. పేరుకే తెలుగు రాష్ట్రం, కానీ తెలుగు మాటలు కరువైపోతున్నాయి, తెలుగు సాంప్రదాయాలు చేజారిపోతున్నాయి, తెలుగు వ్యవహారికము సన్నగిల్లిపోతుంది, తెలుగు గేయాల ధ్వని ముద్రలను కోల్పోతున్నాయి, తెలుగు అక్షరాల పరాయి భాష కోవిదల నాలుకలపై పడి వంకలు తిరిగిపోతున్నాయి. ఆగస్టు 29న గిడుగువారి జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్న ఈ సందర్భంగా 1000 ఏళ్ల చరిత్ర కన్నా తెలుగు భాష సంస్కృతి ఎక్కడ? ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఎస్ఎస్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. Come take the chain, now take the booty, it's only the girl. Now keep the booty, she'll put you on the track. Now got the phone to make a mark, now mark to hit that you never get. Telugu Prajalandariki Telugu Bhasha Dinotsava Subhakankshalu Sebutunna. Mummy ఇది రాష్ట్రంలో తెలుగు భాష పరిస్థితి. రాజహంస భాష, తేనెలొలుకు భాష, దేశ భాషలందు తెలుగు లెస్స అని గొప్పగా చెప్పుకుంటూ తెగ సంబరపడిపోయే భాష ఇప్పుడు పరాయి భాషలు చేస్తున్న దాడితో దిక్కు తోచక మోగబోతోంది. తల్లిలాంటి అమ్మ డమ్మీ అవుతోంది, గమ్మనైన అమ్మదనం కాన్వెంటు చదువుల వాకిట మమ్మీగా పలుకుతోంది. లేనట్టు లేకున్నా ఉన్నట్టు, వినపడినా వినపడనట్టు, కనపడినా కనపడనట్టుగా తెలుగు భాష సతమతమవుతోంది. మన రాష్ట్రంలో తెలుగు వెలుగుందా, తెలుగు అభివృద్ధి కోసం అహోరాత్రులు కష్టపడిపోతున్నామంటూ మైకులు ఓదరగొట్టే నాయకుల్లో తెలుగుపై అసలు ప్రేమ ఉందా? అసలు సమాజంతో ముడిపడ్డ అంశాల్లో ముఖ్యమైన విభాగాల్లో తెలుగుకున్న స్థానం ఎక్కడ? ఇస్తున్న ప్రాధాన్యత ఎంత? తెలుగు రాష్ట్రాన్ని ఏలిన వారి మాటల్లో తెలుగుండదు, తెలుగు పరిపాలన విభాగాల్లో తెలుగు కనపడదు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ శాఖల్లో తెలుగు వికాసం కనపడదు. ఉంటే గింటే గనక ఏడాదికో పండగన్నట్టు ఆర్భాటాలు అట్టహాసాలే. ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతాయి, తెలుగు ఉద్ధరణకు తీర్మానాలు జరుగుతాయి, తెలుగు పునరుజ్జీవనానికి వాగ్దానాలు సాగుతాయి. కానీ ఆ ముచ్చట్లన్నీ 4 రోజులే. ఆ తర్వాత తెలుగు కనపడదు, వినపడదు. ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలే ప్రభుత్వం అని నిర్వచించుకునే పాలనా వ్యవస్థలోనూ తెలుగుకు చోటే లేని పరిస్థితి. ప్రభుత్వ పాలనలో కొనసాగే వ్యవహారాలకు ఆంగ్ల భాష వినియోగమే తప్ప తెలుగుకు స్థానమెక్కడ? ప్రభుత్వ పాలనకు కీలకమయ్యే సచివాలయమైనా, పాలనకు దిశానిర్దేశం చేసుకోవడానికి వారధి కట్టే అసెంబ్లీ వ్యవహారంలోనైనా తెలుగు భాష వినియోగం అంతంత మాత్రమే. విద్యాలయాల్లో తెలుగు చదవాలంటే 10 జన్మలెత్తాలి. తెలుగు ప్రావీణ్యులైతే ఉద్యోగం కోసం జీవితాంతం నిరీక్షించాలి. సినిమా లాంటి అతిపెద్ద వినోద మాధ్యమాలకైనా, ఇంటింటా అల్లరి చేసే ప్రసార సాధనాలకైనా తెలుగంటే అలుసే. తెలుగు సినిమాలో తెలుగు పాటుండదు, తెలుగు మాటుండదు. తెలుగు సినిమాల్లో తెలుగు ధనమే ఉండదు. అసలు తెలుగు సినిమాలకు తెలుగు టైటిల్లే ఉండవు. టైటిల్ ఉండా అవన్నీ తిట్ల శాపనార్థాలుగానే ఆంగ్లంలో వినపడతాయి, కనపడతాయి. తెలుగు నేలపై తెలుగు కళలుండవు, తెలుగు నాటకాలు ఉండవు, తెలుగు పద్యాలుండవు, తెలుగు రుచులుండవు, తెలుగు సాంప్రదాయ పండుగలుండవు. ఉన్నా అవి ఎక్కడో శిల్పకళా రామంలోనో, శిల్పకళా వేదికలపైనో, షోకేస్ పీస్గానో, అరుదైన అవకాశంగా ఓ ఇన్స్టంట్ ఛాన్స్గానే చూడాలి, తాత్కాలికంగా ఆనందపడిపోవాలి. తెలుగు
భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా. ఇది మరువబో. అసలు రాష్ట్రంలో తెలుగు కరువైపోతుందా, బరువైపోతుందా, లేక పుస్తకాలకే పరిమితమైపోతుందా, లేక పరాయి భాషతో పోరు పడలేక మితమైపోతుందా? తెలుగు భాష సరే, అమ్మ నాన్న పిలుపులేవి? అమ్మ మమ్మీగాను, నాన్న డాడీగాను ఎప్పుడో మారిపోయాడు. అన్నయ్య తమ్ముడు సింగిల్ వచనంలో బ్రదరైపోయాడు. చిన్నాన్న బాబాయ్ మామయ్యలంతా అంకుల్ అనే ఒకే వరుసలో కుదిరిపోయారు. తెలుగు పలుకులు పలచనైపోయాయి. మాట్లాడితేనే చులకనైపోతామనే ఓ మతిలేని ఫ్యాషన్లో ఆంగ్ల విహారం చేసేస్తున్నాం. ఇప్పుడు తెలుగు నేలకు గిడుగువారెవరో అవసరం లేదు. అయ్యా తెలుగు పండితులారా, గ్రాంధికం వద్దు, వ్యవహారికమే ముద్దంటూ తెలుగు భాష సరళీకరణకు పెద్ద ఎత్తున ఉద్యమించి ఎన్నో ఆటుపోట్లు విమర్శలు ఎదుర్కొని చివరికి అనుకున్నది సాధించి వ్యవహారిక భాషను పల్లె నుంచి పట్టణం దాకా విస్తరింపజేసిన గిడుగు రామమూర్తి పంతులు సాధించిన ఫలాలు ఇప్పుడు కొనసాగుతున్నాయా? ప్రశ్నించుకోవలసిన సమయమిది. ఆయన జయంతోత్సవ సందర్భంగానైనా తెలుగు మనగడు కోసం ఆలోచించాల్సిన సందర్భమిది. ప్రజల భాషను పాలకుల భాష కూడా ప్రభావం చేస్తూ ఉంటుంది. ఇంకోటి, ప్రజల భాష గుండె నుంచి వస్తుంది, పాలకుల భాష మైండ్ నుంచి వస్తుంది. ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు మనం తెలుగులో ఆలోచించి ఇంగ్లీష్లో మాట్లాడతాం. ఆలోచన యొక్క జర్మినేషన్ అంతా కూడా మా ఇంగ్లీషు బాలల్లో తెలుగు మీద ఖాతరే లేదండి. ఇంతసేపు జాగ్రఫీ, ఈగ్రఫీ, ఆర్థమెటిక్, ఆల్జీబ్రా, మ్యాథమెటిక్స్ ఇవన్నీ హడలేసే చెప్తారండి. కన్యాశుల్కం నాటకంలో గిరీశం ఏనాడో పలికిన మాటని, ఇది వందేళ్ల క్రితం గురజాడ వారు వాడిన మాటైనా అచ్చంగా నవ్విన లోకంలోనూ గిరీశం మాటలు రుజువు చేస్తున్నాయి. ఇంగ్లీషు వ్యామోహంలో తెలుగు భాష రోజు రోజుకు కుచించుకుపోతోంది. గ్రామాల నుంచి నగరాల వరకు ఇదే పరిస్థితి. తెలుగు భాషలో అన్య భాషా పదాలు, ముఖ్యంగా ఇంగ్లీష్ పదాలు కలిపి మాట్లాడడం ఇప్పుడు సగటు మనిషికి ఫ్యాషన్ అయిపోయింది. రాతలో, మాటలో, పాటలో ఇలా అన్నింటా ఇంగ్లీష్ పదాలు రాజ్యమేలుతున్నాయి. అమ్మ పాల మాధుర్యాన్ని, అమ్మ భాష కమ్మదనాన్ని ఎందుకు మన వాళ్ళు ఆస్వాదించలేకపోతున్నారు? భావ వ్యక్తీకరణకు మాతృభాషలోనే సరిగా ఉంటుందనేది సర్వత్రా వ్యక్తమయ్యే అభిప్రాయం కదా. మరి మనమెందుకు ఆ దిశగా అడుగు వేయలేకపోతున్నాం? ఆర్థిక స్తోమత ఉన్నా లేకున్నా పిల్లల్ని ఆంగ్ల మాధ్యమంలోనే చదివించడానికి ఎందుకు ఇష్టపడుతున్నాం? ఎందుకు ఆంగ్ల భాషపైనే ఆధారపడాల్సి వస్తోంది? ఇంగ్లీష్లో చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయనే ఆలోచనలు, భావనలు ప్రజల్లో పెరుగుతున్నాయి. ప్రపంచీకరణలో బందీ అయిన మన పాలకులే ఈ పరిస్థితికి, పర్యవసానానికి బాధ్యులనే చెప్పాలి. తెలుగు మాధ్యమ విద్యకు ప్రాధాన్యతనిచ్చి తెలుగులో చదువుకున్న విద్యార్థులకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించగలిగితే విద్యా ఉపాధి రంగాల్లో తెలుగు ప్రాధాన్యత మరింత పెరుగుతుందంటున్నారు భాషావేత్తలు. తెలుగు భాషను పాలనా భాషగా, ప్రసార మాధ్యమ భాషగా, బోధనా భాషగా వినియోగించాలని పాలకులు ఏనాడో చట్టాలు చేశారు, జీవోలు ఇచ్చారు. కానీ ఆ జీవోలు అమలయ్యాయా? భాష గురించి మనకు చాలా యుద్ధాలే జరిగాయి. గిడుగు రామ్మూర్తి పంతులు యుద్ధ కౌశల్యాల పుణ్యమాని, గ్రాంధిక భాష పోయి శిష్ట వ్యవహారికం జనజీవనంలో చోటు వెతుక్కుంది. పల్లె నుంచి పట్టణం దాకా ఉవ్వెత్తున ఎగిసిపడింది. రాను రాను అంతే వేగంగా కిందకు పడిపోయింది. గిడుగు రామ్మూర్తి పంతులు గారు పుట్టినరోజు జ్ఞాపకం వస్తుంది. ఇవాటికి 150 ఏళ్ల క్రితం పుట్టినటువంటి ఆ మహానుభావుడు ఆ రోజుల్లో వ్యవహారిక భాష కోసం పోరాడాడు. అంటే మన జనం మాట్లాడుకునే మాటలే పుస్తకాల్లో ఉండాలి అనేది ఒక 100 ఏళ్ల నాటి ముచ్చటి, 125 ఏళ్ల నాటి ముచ్చటి. అబ్బాయి అలా ఉండటానికి వీల్లేదు, మాకు గ్రాంధిక భాషే ఉండాలి, నన్నయ్య తిక్కన ఎర్రన వాళ్ళు రాసినటువంటి చక్కటి తెలుగు ఉండాలి అని పోట్లాడేవాళ్ళు. బ్రిటిషు దొరలు వచ్చి కోర్టుకు ఎక్కడం కూడా జరిగింది ఆ రోజుల్లో. మనం మాట్లాడుకునే భాషలోనే పరిపాలన ఉండాలి,
అనేటటువంటి ఉద్యమాలు జరిగి ఇప్పటికి 100 ఏళ్ళు అయింది. ఇవాళ చూసుకున్నట్టయితే ఇవాళ తెలుగు భాషా దినోత్సవం గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నాం. ఇతర దేశాల అనుభవాలు తెలుసుకోవడానికి ఇంగ్లీష్ ఎంత అవసరమో, మన దేశ ప్రజల అవసరాలు తెలుసుకోవడానికి మాతృభాష తెలుగు భాష కూడా అంతే అవసరం. ఇంటి భాషను వదిలి ఇంగ్లీష్ వైపు పరుగులు తీయడంతో ప్రాథమిక విద్య నుంచి పరిశోధన రంగం వరకు తెలుగుకు ఎంతో నష్టం జరిగింది. తెలుగు భాష మాతృభాష, రాష్ట్ర అధికార భాష అన్న పదాన్ని కనీసం ఉచ్చారణ కూడా తరగతి గదుల్లో ఉపయోగించడం లేదు. తెలుగులో మాట్లాడిన పాపానికి గంటల కొద్దీ గోడకుర్చి వేయించే టీచర్లున్నారు. తెలుగు మాట్లాడిన నేరానికి కాళ్ళు చేతులు విరగొట్టిన అధ్యాపక ప్రబుద్ధులు మనకున్నారు. కడప జిల్లా మైదుకూరు, మహబూబ్ నగర్, బాలనగర్ ఇలా రాష్ట్రంలో పలు ప్రైవేట్ పాఠశాలల్లో జరిగిన సంఘటనలే ఇందుకు ఉదాహరణ. మాతృభాష పట్ల, తెలుగు విద్య బోధన పట్ల ప్రైవేట్ స్కూళ్లతో పాటు ప్రభుత్వ పాఠశాలలు సైతం దూరంగా జరిగిపోతున్నాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య విధానం కూడా కొంత తోడవుతోంది. ఇలాంటి సంఘటనలకు ప్రతిస్పందనగా తెలుగు భాషోద్యమకారులు అలాంటి విద్యా సంస్థల్ని ప్రశ్నిస్తుంటే మన రాష్ట్ర ప్రభుత్వమే అధికార భాషగా, బోధనా భాషగా తెలుగును అమలు చేయడం లేదు, మేమెందుకు చేయాలంటూ విద్యా సంస్థలు ఎదురుదాడికి దిగుతున్నాయి. మరి తప్పు ఎవరిది? ఖచ్చితంగా పాలకులది. తెలుగు వ్యాప్తి వినియోగం కోసం సర్కార్ చిత్తశుద్ధితో అనుసరించే విధానాలు ఎక్కడున్నాయి? ప్రజలతో ముడిపడే అన్ని శాఖలు విభాగాల్లో ఇంగ్లీష్ వాడకే తప్ప రాతా ప్రతులకు కూడా తెలుగు భాషా వినియోగాన్ని ప్రవేశపెట్టే ఆలోచన గాని, ఆ దిశగా చర్యలు గాని పాలనా వ్యవస్థలో కనపడదు. తెలుగులో తొలి టాకీ సినిమా విడుదలై 8 దశాబ్దాలు దాటింది. తెలుగు సినిమాలో తెలుగుతనం ఎంత అన్నది భాషాభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. తెలుగు భాష కనుమరుగైపోతోంది. తెలుగుకు తెలుగు తగులుకున్నదన్నది ఒక్క భాషకు మాత్రమే కాదు, సర్వ కళల సమాహారమైన తెలుగు సినిమాకు తప్పడం లేదు. కథల్లో, కాస్ట్యూమ్స్లో, లొకేషన్స్లో, మాటల్లో, పాటల్లో, యాక్షన్లో, ఆఖరికి హీరోయిన్స్లో, సినిమా టైటిల్స్లో అసలు తెలుగెంత అని ఆలోచిస్తే నిరాశ ఎదురవుతుంది. తెలుగుదనం తెలుగు అని గొప్పగా చెప్పుకుంటున్న జనాలు చూసే తెలుగు సినిమాల్లో తెలుగుదనం ఎంత? సినిమాకు కథే ప్రాణమంటూ ప్రెస్ మీట్లలో ఊదర కొడతారు. కానీ 1931 నుంచి ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన సినిమాల్లో తెలుగుదనాన్ని ప్రతిబింబించిన కథలెన్ని? అసలు తెలుగు కథలెన్ని? ఈ 80 ఏళ్ల కాలంలో తెలుగులో దాదాపు 6,000 సినిమాలొచ్చాయి. వాటిలో 65% పైగా సినిమాలకు మూల కథలు బెంగాలీ, హిందీ, తమిళం, మలయాళం సినిమాలే. అంటే కేవలం 35% సినిమాలు మాత్రమే మనదైన సొంత కథలతో రూపొందాయన్నమాట. మిగతావన్నీ అరువు కథలో లేక రీమేక్లే. పంతొమ్మిది వందల 50-60వ దశకాలలో తెలుగు సినిమాలకు ముడిసరుకంతా బెంగాలీ కథలే. ఆ తర్వాత 1970-80 దశకాల్లో సూపర్ హిట్ అయిన హిందీ సినిమాలను రీమేక్ చేయడం ఓ వెల్లువలా సాగింది. 1980-90 దశకాల నుంచి తమిళ సినిమాలు రీమేక్లు చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. తెలుగు సినిమా సూపర్ హీరోలందరూ పరభాషా కథలతో సినిమాలు తీసేవారే. దేవదాసు, బాటసారి వంటి సినిమాలు బెంగాలీ సినిమాలకు రీమేక్లే. తెలుగు సినిమాలలో హాలీవుడ్ కథల కాపీయింగ్, ప్రీమేకింగ్ అనేది కూడా గత 80 ఏళ్లుగా సర్వసాధారణమైపోయింది. ఇన్స్పిరేషన్ పేరిట హాలీవుడ్ కథలను అరువు తెచ్చుకోవడం ఓ తప్పనిసరి అంశమైపోయింది. రాజమౌళి తీసిన మర్యాద రామన్న, ఈగలాంటి సినిమాలు కూడా ఆంగ్ల సినిమాల నుంచి స్ఫూర్తి పొంది తీసినవే అంటారు సినీ విమర్శకులు. తెలుగులో ప్రతి ఏటా దాదాపు 120 నుంచి 140 స్టేట్ చిత్రాలు విడుదలవుతున్నాయి. వీటిలో దాదాపు సగానికి పైగా సినిమాల పేర్లన్నీ కూడా ఇంగ్లీష్ పదాలతోనే ఉంటాయి. టైటిల్స్ క్యాచీగా ఉండడం పబ్లిసిటీ పరంగా నిజమే, కానీ తెలుగుదనం పరంగా ఇది కొట్టలు పెట్టే. ఈ విషయంలో తమిళ సినీ పరిశ్రమను అభినందించకుండా ఉండలేం.
అక్కడి సినిమాలకు తప్పనిసరిగా తమిళ పేర్లే పెట్టాలని తమిళ పరిశ్రమ నిర్ణయం తీసుకుని అదే పాటిస్తోంది. ఇక వేషధారణ దగ్గర నుంచి ముఖానికి వేసుకునే మేకప్ వరకు దాదాపు తెలుగుదనం తెలుగు సినిమాలు అంతరించుకుందనే చెప్పాలి. ఎప్పుడూ అమావాస్యకో పున్నమికో విడుదలయ్యే సీతమ్మ వాకిట్లో సినిమాల చట్ట చెప్పాలంటే తెలుగు పరిశ్రమ చక్కగా తెచ్చుకునే పరిశ్రమ ఏమి కూడా It's the time for the toll and the beat. Come up, karo jalsa. పెద్ద తెరకు రకరకాల వాణిజ్య ప్రయోజనాలు, దానికి సంబంధించిన సమస్యలు ఉండొచ్చు. సినిమా తర్వాత వచ్చిన బుల్లితెర కూడా తెలుగు విషయంలో సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఉంది. భక్తులు పల్లులు లేని ఉచ్చారణతో తెలుగు మాట్లాడటంలో టీవీ యాంకర్లకు మించినోళ్లు ఉండరనే వ్యంగ్యాస్త్రాలు కూడా అనేకమున్నాయి. ఇక రేడియోలో తెలుగు పలుకుల ప్రామాణికతను ఎలా వర్ణించాలో తెలియక భాషాభిమానులు లబోదిబోమనే పరిస్థితులు ఉన్నాయి. జిల్లా నలుమూలల నుండి వచ్చే ప్రజల సమస్యలను పరిష్కరించాలి. మీకోసం కార్యక్రమంలో అధికారులకు పిలుపునిచ్చిన కలెక్టర్ సత్యనారాయణ. మున్సిపల్ కార్మికుల సమస్యలపై సెప్టెంబర్ 2న చేయనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. నగరంలో ర్యాలీ చేపట్టిన సిఐటియు నాయకులు. ఏసీసీ సిమెంట్ పరిశ్రమను నెలకొల్పాలంటూ నగరంలో ర్యాలీ చేపట్టిన రైతు సంఘాలు. భూములు కోల్పోయిన రైతులకు అధిక మొత్తంలో పరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేసిన సిపిఐ కార్యదర్శి ఈశ్వరయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.